శాంతి మురళీ రవలి ఈ రోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 11/12/2020 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మధువనం పవిత్రమైన స్థానాల్లో అత్యంత పవిత్రుడైన తండ్రి ఇల్లు ఇక్కడికి మీరు అపవిత్రులెవర్ని తీసుకురావటానికి వీలుపడదు బాబా చెప్తారు ఈ ఈశ్వరీయ సంస్థలో పక్కా నిశ్చయ బుద్ధి గలవారు నిందా స్తుతి అన్నింటిలోనూ ఓర్పు కలిగి ఉంటారు కోపంలోకి రారు ఎవరిని దేహదృష్టితో చూడరు ఆత్మనే చూస్తారు ఆత్మగా ఉంటూనే మాట్లాడతారు స్త్రీ పురుషులు కలిసి ఉన్నప్పటికీ కమల పుష్ప సమానంగా ఉంటారు ఏ విధమైన కోరికలు వారికి ఉండవు బాబా చెప్తున్నారు మీరు రామరాజ్యంలో వెళ్ళేందుకు పంచవికారాలు అనే రావణుడిపై విజయం పొందే పురుషార్థం చేస్తున్నారు ఈ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకొని రావణ రాజ్యంలో ఉండే వారికి అర్థం చేయించాలి వారంతట వారు అర్థం చేసుకోరు బాబా చెప్తున్నారు ఆ చదువు వికారులు పతితులు చదివిస్తారు కానీ ఈ చదువు స్వయం భగవంతుడు ఈశ్వరుడే చదివిస్తారు ఆ చదువు ద్వారా చిన్న హోదా లభిస్తుంది భలే ఎంత పెద్ద పరీక్ష పాస్ అయినా ఎంత సంపాదిస్తారు వినాశనం అనేది ఎదురుగా ఉంది భయంకరమైనటువంటి ప్రకృతి ఆపదలు కూడా సంభవిస్తాయి ఇది కూడా మీకు తెలుసు బాబా చెప్తున్నారు ఇది ఈశ్వరీయ చదువు ఇందులో నిశ్చయ బుద్ధి గల వారే విజయం పొందుకోగలరు విశ్వంపై రాజ్యపాలన వాళ్లే చేయగలరు బాబా చెప్తున్నారు ఇప్పుడిక్కడ రాజధాని స్థాపన అవుతుంది ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్లే యజమానిగా అవుతారు కొంతమంది దాసదాసీలుగా కూడా అవుతారు ఇది జ్ఞానవర్షం ఈ జ్ఞానాన్ని బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు మీకు ఈశ్వరుడే చదివిస్తున్నారు అనే నిశ్చయం ఉండాలి నిశ్చయం కలిగి ఉండేవాళ్ళు చదువుని ఎప్పుడూ విడిచిపెట్టరు రాతి బుద్ధి గలవారికి బాణం ఎప్పుడూ తగలదు బాబా చెప్తారు ఈ పంచవికారాలు అర్ధకల్పం నుండి శత్రువులు మాయ దేహాభిమానంలోనికి తీసుకువచ్చి చెంపదెబ్బ కొడుతుంది ఆశ్చర్యవంతంగా వింటారు వర్ణిస్తారు పారిపోతారు మాయ చెంపదెబ్బతో కింద పడేస్తుంది భలే మేమెప్పుడూ కింద పడము అని భావిస్తారు కానీ మాయ చాలా బలమైనది ఇక్కడ స్త్రీ పురుషులిద్దరినీ పవిత్రంగా చేస్తారు ఈ విధంగా ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు బాబా చెప్తున్నారు బాబా నావికుడు మీరందరూ నావలు అందరి నావలను తీరానికి చేర్చేందుకే బాబా వస్తారు సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు అని కూడా చెప్తారు బాబా చెప్తున్నారు అప్పుడప్పుడు భక్తికి కూడా విజయం లభిస్తుంది కానీ చివరకు జ్ఞానమే గెలుస్తుంది బాబా చెప్తారు చాలా కొద్ది మందికి మాత్రమే ఈ జ్ఞానబాణం తగులుతుంది అర్థం చేసుకోలేని రాతి బుద్ధి గలవారు ఇక్కడ కూర్చోవడం కూడా నియమ విరుద్ధమే బాబా చెప్తున్నారు పిల్లలారా ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేయండి చట్ట విరుద్ధమైన పనులేవి చేయొద్దండి నిందా స్తుతి అన్నింటిలోనూ ఓపిక వహించాలి బాబా చెప్తున్నారు దేహదారులను చూస్తే మీరు ఇంత పైకి రాలేరు ఆత్మనే చూడండి ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటూ జ్ఞానాన్ని వింటూ భుజాలను ఊపుతుంది సదా ఆత్మతోనే మాట్లాడండి ఆత్మ అయిన నీవు శరీరం అనే సింహాసనంపై కూర్చుని ఉన్నావు స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయడం ద్వారా దేహభ్రాంతి తొలగిపోతుంది బాబా చెప్తున్నారు ఆత్మాభిమానిగా కండి ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది కల్పకృతం ఎవరు అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు
కల్పకల్పం నేనే వచ్చి మిమ్మల్ని చదివిస్తాను అని బాబా చెప్తున్నారు. భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. పిల్లలు చాలా ఖుషిలో మునిగితూ ఉండాలి. మాకు జన్మ జన్మాంతరాలకు రాజ్య పదవి లభిస్తుంది అనే ఖుషిలో ఉండాలి. బాబా చెప్తున్నారు, మీ కళ్ళను చాలా సంభాలించుకోవాలి, ఎలాంటి వికారి దృష్టి ఉండరాదు, మీరు పరస్పరంలో సోదరీ సోదరులు. బాబా చెప్తారు, ప్రపంచంలో వారు స్త్రీ నరకానికి దారి అని చెప్తారు, కానీ బాబా స్త్రీ స్వర్గానికి దారి అని చెప్తారు. పిల్లలైన మీరిప్పుడు స్వర్గస్థాపన చేస్తారు, అయితే మీలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. బాబా చెప్తారు, ఈ చివరి జన్మలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా పవిత్రంగా కండి. ఆత్మయే జన్మ జన్మలుగా అనేక శరీరాలు అనే వస్త్రాలను ధరిస్తూ వచ్చింది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అంటే బాబాతో సంబంధాన్ని జోడించాలి. ఇదే అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ప్రపంచంలో వారు ఆత్మకి ఎలాంటి పాపపుణ్యాలు అంటవు అని శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు గంగానదికి వెళ్తారు. పతితంగా అయ్యేది నిజానికి ఆత్మయే అని స్వయం బాబాయి ఇప్పుడు మనకి అర్థం చేయిస్తూ ఉన్నారు. పనికిరాని విషయాలను ఒక చెవితో విని మరొక చెవితో వదిలివేయాలి. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని బాబా ఇచ్చే శిక్షణలను ధారణ చేయాలి. హద్దు కోరికలు ఏవి ఉండరాదు. మీ కళ్ళను చాలా జాగ్రత్తగా సంభాళన చేయాలి. వికారి దృష్టి ఉండరాదు. ఏ కర్మేంద్రియము కూడా చంచలం కారాదు. సంతోషంతో సంతృప్తిగా ఉండాలి. వరదానం అటెన్షన్ అనే నేయి ద్వారా ఆత్మస్వరూపం యొక్క నక్షత్రాల మెరుపును పెంచే ఆకర్షణామూర్తభవ బాబా మరియు జ్ఞానం ద్వారా ఆత్మీక స్వరూపం యొక్క నక్షత్రం మెరుస్తూ ఉంటే అది ఆరిపోదు, కానీ మెరుపు హెచ్చు తక్కువ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు అమృత వేళలో అటెన్షన్ అనే నేయి వేస్తూ ఉంటే ఆ నక్షత్రం సదా ప్రకాశిస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. ఎలాగైతే దీపంలో నేయి వేస్తూ ఉంటే అది ఏకరసంగా వెలుగుతూ ఉంటుందో, అలా సంపూర్ణ అటెన్షన్ ఇవ్వడం ద్వారా బాబా నుండి సర్వగుణాలను సర్వశక్తులను స్వయంలో ధారణ జరుగుతాయి. దీని ద్వారా మీరు ఆకర్షణామూర్తులుగా అవుతారు. స్లోగన్: అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చేయండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు, శుభోదయం మరియు నమస్కారములు. ఓం శాంతి.